హలో ఎవ్రీవన్, ఈరోజు ఇంట్రాడే ట్రేడింగ్ చేసుకోవడానికి నిఫ్టీ కాల్ ఆప్షన్కి పుట్ ఆప్షన్కి బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్కి పుట్ ఆప్షన్కి ఇంట్రాడే జాక్పాట్ లెవెల్స్ 9:13 వాట్సాప్లో పంపబడినది మీరు చూస్తున్నారు. మార్క్ చేసి చూపిస్తున్నాను. మార్కెట్ 9:15 ఓపెన్ అవుతుంది. మార్కెట్ ఓపెన్ అవ్వడానికి ముందే ఈ లెవెల్స్ వాట్సాప్లో పంపబడినది. దీని యొక్క పర్ఫార్మెన్స్ చార్ట్లో చూస్తాము. ఇప్పుడు మీరు చూస్తున్నది నిఫ్టీ ఫీచరు 5 నిమిషాల క్యాండిల్స్. పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ దగ్గర ఒక సెల్ క్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్స్ సెల్ సైడే మూవ్ అవుతుంది. మార్కెట్ అయిపోయింది. నెక్స్ట్ మనం చూస్తున్నది నిఫ్టీ యొక్క కాల్ ఆప్షన్. పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ దగ్గరనే ఒక బై క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్స్ బై సైడే మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ రీచ్ అయ్యింది. సెకండ్ టార్గెట్ రీచ్ అయ్యింది. సెకండ్ టార్గెట్ దాటి క్యాండిల్స్ బై సైడే మూవ్ అవుతుంది. బై సైడ్ మ్యాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ చూస్తాము. 58 పాయింట్స్ రీచ్ అయ్యింది నిఫ్టీ ఆప్షన్లో. ఈ 58 పాయింట్స్లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ మనం చూస్తున్నది నిఫ్టీ యొక్క పుట్ ఆప్షన్. పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ దగ్గరనే ఒక బై క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ వచ్చింది. ఫస్ట్ టార్గెట్ రీచ్ అయ్యింది. నెక్స్ట్ మనం చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్. పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ దగ్గరనే ఒక బై క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్స్ బై సైడే మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయ్యింది. నెక్స్ట్ మనం చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ యొక్క కాల్ ఆప్షన్ చూస్తున్నాము. పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ దగ్గరనే ఒక బై క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్స్ బై సైడే మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయ్యింది. ఫస్ట్ టార్గెట్ దాటి క్యాండిల్స్ బై సైడే మూవ్ అవుతుంది. బై సైడ్ ఎన్ని పాయింట్స్ రీచ్ అయ్యిందని చూస్తాము. 79 పాయింట్స్ రీచ్ అయ్యింది. ఈ 79 పాయింట్స్లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ మనం చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ యొక్క పుట్ ఆప్షన్ చూస్తున్నాము. పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ దగ్గరనే ఒక బై క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్స్ బై సైడే మూవ్ అవుతుంది. బై సైడ్ ఎన్ని పాయింట్స్ రీచ్ అయ్యిందని చూస్తాము. ఒక బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకుంటాను. బై సైడ్ రీచ్ అయిన పాయింట్స్ 83 పాయింట్స్. ఈ 83 పాయింట్స్లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. ఈ లెవెల్స్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు చూస్తున్న ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో డీటెయిల్ వీడియో ఇచ్చున్నాను జాయిన్ అవ్వడానికి. మనందరూ ట్రై చేస్తాము, ప్రాఫిట్ చేస్తాము. థ్యాంక్ యూ.